హాయ్ వెల్కమ్ టు సాక్షి సాధారణంగా సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది ఎందుకంటే సెలబ్రిటీలు పోస్టులు పెడితే కేవలం ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే చూస్తారు అదే క్రికెటర్లకు సంబంధించిన అంశం ఏదైనా సోషల్ మీడియాలోకి వస్తే అది ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అందుకే క్రికెటర్లు పెట్టిన ప్రతి పోస్ట్ కూడా క్షణాల వ్యవధిలోనే వైరల్గా మారిపోవడం చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మాజీ క్రికెటర్లు కమెంటేటర్లుగా కొనసాగుతున్నారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉంటారు ఇలా కొన్ని కొన్నిసార్లు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి ఇక మరికొన్నిసార్లు ఇలా సోషల్ మీడియాలో క్రికెటర్ల మధ్య జరిగే సంభాషణలు మంచి కామెడీగా ఉంటాయి అయితే భారత క్రికెట్లో మాజీ ఆటగాడిగా ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్గా కొనసాగుతున్నాడు ఆకాష్ చోప్రా క్రికెటర్గా బాగా గుర్తింపు సంపాదించుకోలేకపోయినా కమెంటేటర్గా మాత్రం మంచి పాపులారిటీ పొందాడు ఇక ఎప్పుడూ భారత క్రికెట్ గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు ఈ క్రమంలోనే ఇటీవలే ఐపీఎల్ గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు ప్రస్తుతం ఐపీఎల్లో ఎంతో మంది ప్లేయర్లు సిక్సర్లతో రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే ప్రత్యర్థి బౌలర్లపై భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు ఇక ఇదే విషయంపై స్పందించిన ఆకాష్ చోప్రా ఎవరైనా ఆటగాడు వంద మీటర్లకు పైగా సిక్సర్ కొడితే ఇక ఆ సిక్సర్ కి ఆరు పరుగులు కాదు ఎనిమిది పరుగులు ఇవ్వాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఇదే విషయంపై స్పందించిన ఇండియన్ స్టార్ స్పిన్నర్ చాహల్ ఒకవేళ బ్యాట్స్మెన్ మూడు బంతులను డాట్ చేశాడంటే చాలు ఒక వికెట్ ఇవ్వాలంటూ ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు